Hey, you have a full pataslo, auto totanara. Tages roadlo nadustunnaru. Bale nadukunnaru kadra. Evadra tages vachina auto nu guddindi? Mem guddaledu swami. Meere vachi mamulu guddu poyaru. Ah, gadda. Gumpuga ekkada nunchi vastunnaru? Mem 7 digra paat padevallam swami. Ippude oka chaavi nunchi vastunnam. Hey, correct time ku vacharu. Idi chaaville oka paadu paadandi. Chaavilla. శవం కనపడలేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. బయటికి రావయ్యా, బయటకు రావయ్యా, బయటికి రావయ్యా. అతను నా మావయ్యా. నువ్వు మూటి మీద కొద్దు నీళ్ళకంటం. నువ్వు మర్యాద వస్తున్నా? మర్యాద ఎంత ఉంది అంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. నువ్వు బయటకు వస్తే నీళ్ళకంటం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గండ. వారే 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 వా. ఈ పంచ్ తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్లా. ఏట్రా? నమస్కారం స్వామి. నీకెట్లా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ లోపలికి వెళ్ళు. ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? రేయ్, ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో, రండి సార్, రండి సార్. మీ పొట్టకొక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందు ఆటో అనేది ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్ళిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేసావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లనే కోడలా కోడలా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదో? తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్. మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే రావే రావే, మా అమ్మకి కోడల పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా, మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? నువ్వే కామెడీ చేస్తుంటే ఇంకా నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే 100,000 రూపాయలు బాధేరు కదరా. నా మారు పేరు ఏళ్ళనాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కార్ లో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదల్ని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. చూసి చూస్తామంటే నన్ను కొట్టారు కదా, అదండి మందు కొడదాం. బాబు మీరు కొట్టరా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి? జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ, అదృష్టం కలిసి వచ్చిన వేళ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్టు స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఇది తెలివైన పన, వెదవ పనరా? వాడిని తిట్టకరా, తప్పంతా నాదే. నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికీ పంచివ్వాలని ఈ పని చేశాను. అందుకని ఇలాంటి పని చేస్తారా? ఇంకేం చేయమంటారు? నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు. మీ అందరినీ నేను చూడటం ఎలాగా? మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి? మరి నాకు అంతేగా? నా బిడ్డల్ని చూసుకోవాలన్న ఆశ నాకుండదా? దీపావళి, సంక్రాంతి, పుష్కరాలు, అమ్మవారి కొలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. మీరంతా గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా. కానీ కానీ మీ అందరూ నన్ను అనాథం చేసి తలా ఒకవైపు వెళ్ళిపోయారు. నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సమానమయ్యా. అయినప్పటికీ ఈ ఇల్లు అమ్మేయాలని ఎందుకు అనుకున్నాను? అదిగో ఆ బిడ్డ కోసం. వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో, నాకు ఏం కావాలో చూసుకుంటూ, నాకు ఎవరు లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు. నీ పేరేంటయ్యా? నేనే మీ ముత్తాతనే. ఇంతవరకు నేను చూడలేదు, పేరు చెప్పవా? తాతయ్య, వీడికి తెలుగు సరిగ్గా రాదు తాతయ్య.
నా వారసులకి తెలుగే నేర్పించలేదు, బంధుత్వాల గురించి ఏమి నేర్పిస్తారు? సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది, అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావలసిన వాటాలు తీసుకెళ్ళండి. తర్వాత నా చావు కూడా ఎవరూ రావద్దు. ఊరుకో తాతయ్య, వాళ్ళంతా ఎందుకు బలవంత పెడతావు? అందరినీ వెళ్ళి నువ్వు. రే, నువ్వు మాట్లాడగరా, నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా? ఎక్కడ మాట్లాడిస్తున్నారు, వెంటనే నవ్వుతున్నారుగా. ఇలా చూడు, మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ పెద్దనాన్న. రై, ఈ దోమలతో కుట్టించుకుంటూ వీ కాంట్ స్టే ఇన్ దిస్ హౌస్, వీ కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్, అది స్టార్ హోటల్. మా ఖర్చు మొత్తం నీదే. మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు? చైతీరా, ఇంతవరకు నేను పంపిన డబ్బులు 4 లక్షలు వేసుకు ఖర్చు చేసావు, నిన్ను నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వను. పరా. ఏంటన్నయ్య, నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా అన్నయ్య? నాకు డబ్బే ముఖ్యంరా. నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడరా. పార్ట్నర్ ఎక్కడున్నావు? మా నాన్న ఫంక్షన్ చేశారు, చదివింపులు లేక పెడుతున్నాను. కరెక్ట్ టైంలోనే చేస్తున్నాడు, 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను.